నమస్కారం. ఏసీటి న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. వైకుంఠ దర్శనానికి పోటెత్తిన భక్తజనం, అప్పన్నను దర్శించుకున్న సంచయిత. నగర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి, భక్తులతో కిటకిటలాడిన చర్చిలు. వైభవ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తజనం. మనుస్మృతిని దహనం చేసిన దళిత సంఘాలు, సమ సమాజ స్థాపనే లక్ష్యమన్న నేతలు. మరో ప్రమాదం పొంచి ఉంది, అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా వైద్యాధికారి. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన సింహాచలంలోని శ్రీ వరహలక్ష్మీ నృసింహస్వామివారు వైకుంఠ వాసుడిగా ఆలయ ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుండే భక్తులు దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. కరోనా నేపథ్యంలో సుమారు 10,000 మంది భక్తులకు స్వామివారి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. సింహగిరిపై అప్పన్నస్వామి ఉత్తర ద్వార దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. పేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవలు, ఆరాధన, ధనుర్మాసోత్సవాలు, శ్రీదేవి భూదేవి అమ్మవారి సేవ, ఉత్తర ద్వార పాంచరాత్ర ఆగమన సాంప్రదాయ ఆచారాల ప్రకారం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ధర్మకర్త, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం సామాన్య భక్తులకి దర్శనానికి అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో భక్తులందరూ విధిగా కరోనా నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్లో నిరీక్షించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల దర్శనం చేసుకున్నట్లే అని వేద పండితులు తెలియజేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఆన్లైన్లో టికెట్లు విక్రయాలు చేయడం వలన సామాన్య భక్తుల దర్శనం సులభతరమైంది. ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రధాన ఆలయంలో మూల విరాట్ దర్శనాల అనంతరం దక్షిణ రాజగోపురం ద్వారా మాత్రమే బయటకు పంపారు. భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేశారు. ఈరోజు చాలా సంతోషమైన దినము. ఈరోజు నేను మనందరికీ దేవునించి కోరుకున్నాను, మనందరి ఆరోగ్యం బాగుండాలి. కొత్త సంవత్సరం 2021 అందరికీ బాగా జరగాలి. అలాగే దేవుడు మనందరికీ చూసుకుంటారు. మనందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అంత మన ఫుల్ వరల్డ్కి మంచి జరగాలని నేను దేవుని నుంచి కోరుకున్నాను. శుభమైన దినము. ఈరోజు నేను మన అందరి స్టాఫ్కి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ ఆఫీషియల్స్కి, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది చాలా ఒక డిఫికల్ట్ ఇయర్ అందరికీ, ఎందుకు పాండమిక్ ఉంది. అందరూ కలిసి ఈరోజు ఈ భక్తులకి అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేశారు. అందరు దర్శనం బాగా జరగాలని నా ఆశ. ముక్కోటి ఏకాదశి మురానే రాక్షసుని సంహరించినటువంటి దేవతలందరూ కూడా దర్శన భాగ్యం కోరారు. వైకుంఠ ఏకాశి ముక్కోటి దేవతల దర్శన భాగ్యం, ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఇచ్చాడు. అట్లాగనే మన సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలోనూ ఈరోజు వేకువజామని సుప్రభాత సేవలు, ఆరాధన, అమ్మవారి సేవలు, ధనుర్మాసోత్సవాలు జరిగినవి. స్వామివారు శ్రీదేవి భూదేవితో సైతంగా వేయించేశారు. అట్లాగానే ఇక్కడ బేడా చుట్టూ తిరువీధి జరిగింది. ఉత్తర ద్వారం దగ్గర పాంచరాత్రాగమ సాంప్రదాయం పూర్వాచార ప్రకారంగా ముందుగా ఇక్కడ వైకుంఠ దర్శనం జరిగింది. ముందుగా ఈ యొక్క రాజావారు కుటుంబీకుల పీసపాటి వారు, వారి యొక్క ఇప్పుడు చైర్మన్ గారు, అవును ధర్మకర్త చైర్మన్ గారు దర్శన భాగ్యం జరిగింది. సంచయిత గారికి, తర్వాత భక్తులందరికీ కూడా ఎటువంటి లోపం లేకుండా క్యూ లైన్లతో జాగ్రత్తగా అందరికీ శుభ్రంగా దర్శనం అవ్వాలని చెప్పి మేము ఏర్పాట్లు చేశాము. క్రిస్మస్ పండుగ సందర్భంగా నగరంలో సందడి నెలకొంది. నగర వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో క్రిస్టియన్స్ కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీనిలో భాగంగా అల్లీపురంలో కలవరి బాప్టిస్ట్ చర్చిలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా చర్చి సభ్యులు పివి ప్రసాద్ మాట్లాడుతూ పాపులను రక్షించేందుకు జీసస్ ఈ లోకంలో మళ్లీ జన్మించాడన్నారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనల ప్రకారం 3 ఆరాధనలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఇక్కడ
జరిపించుకునే వాళ్ళు ఈసారి ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్ బట్టి మూడు ఆరాధనలు జరిపించవలసి వచ్చింది. 6:30కి 8:30కి ఒకటి, ఇప్పుడు 11:00 ఒకటి, ఈ విధంగా మూడు ఆరాధనలు జరిపించడం జరిగింది. మరి దేవుడి మహాకృప చేత ఆరోగ్యంలో ఆరోగ్యం ఇచ్చి కాచి కాపాడిన వారందరూ మరి వచ్చి శుభ మరి కార్యక్రమ పండుగల్లో పాల్గొన్నారు. మరి మీ అందరికీ ప్రేక్షకులైన మీ అందరికీ యేసు ప్రభువారు సర్వలోక మానవాళి పాపముల కొరకు తీసివేయడం కొరకు ఆయన భూమి మీదకు వచ్చి శిలువపై మరణించి కడపటి రక్తం బొట్టు వరకు చిందించి చనిపోయిన తర్వాత మూడు దినాలు పాతి పెట్టబడి మూడో దినాన్ని తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడని లోకానికి చాటి చెప్పాడు. మరి 40 రోజులు ఆయన అందరికీ కనబడుతూ 40వ దినాన్ని ఆయన పరలోకానికి వెళ్ళడం జరిగింది. ఆయన త్వరలో రాబోతున్నాడు, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రతి వారు ఎవరి మటుకు వారే పరీక్షించుకొని వారు మంచి బ్రతుకులు బ్రతుకుతున్నారా చెడ్డ బ్రతుకులు బ్రతుకుతున్నా పరీక్షించుకొని మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరి మరి ఒకసారి మా సంఘపక్షంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న మాధవధార వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాక్షాత్తు తిరుపతి వెంకన్న స్వామి దర్శనం జరిగినట్లే భక్తులు భావించారు. వేకువజాము నుండే వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆరాధన మేలుకొలుపులతో తొలి పూజ ప్రారంభించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సహా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి విశేష అలంకృతుడై ఉన్నాడు. ఆదిశేషుపై శ్రీభూ సమేతుడై వేయించేసున్న స్వామిని అశేష భక్త జనవాహిని ఉత్తర రాజగోపురం వైకుంఠ రాజగోపురంలోంచి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఇలా దర్శనం చేయటం వల్ల మనలో ఉండేటువంటి ఏవైనా దోషములు ఉంటే పోతాయి, అట్లాగే పుణ్యం ఆపాదింపబడుతుంది. అట్లాంటి పుణ్యం ఆపాదింపబడడానికి యోగ్యమైన కాలం ఏకాదశి పర్వదినం. అందులో ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో మధ్యస్థానంలో వచ్చి ఏకాదశి నాడు దర్శనం చేసుకున్న సర్వశుభములు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు సేవలలో స్వామి విశ్వరూప సందర్శన దర్శనమని భక్తులకి దర్శించే విధంగా చేయడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, తిరుప్పావై పట్టణము వేదపారాయణలతో శ్రీవారి దివ్యక్షేత్రం ఈనాడు సేవా కార్యక్రమాలు చేసి భక్తుల ఆనందానికి సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వామి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం చేసుకున్న వారికి, ప్రత్యక్షంగా దర్శనంలో పాల్గొన్న వాళ్ళకి, పరోక్షంగా ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు సర్వశుభములు కలుగుగాక అని శ్రీయప్పతను వేడుకుంటూ జయోస్తు. తెల్లవారుజామున లేచి స్నానాలు అవి చేసుకుని పూజలు చేసుకుని మరి గుడికి వచ్చేస్తారు దర్శనానికి. ప్లస్ అది కాకుండా ఇక్కడ క్లాసికల్ అంటే మొత్తం ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ కూడా అవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం నుంచి మేము ఇక్కడ కోలాటం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ముక్కోటి ఏకాదశికి మళ్ళీ కళ్యాణోత్సవం కూడా చేస్తూ ఉంటాం. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు ఈరోజు ఎప్పుడు వస్తుందా అని, ఈరోజు ఎప్పుడు వస్తుందా అని మేము చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. కానీ స్వామి దయ వలన మాకు ఈ అనుగ్రహం కలిగింది. ఆ స్వామికి మా కోటి కోటి పాదాభి వందనాలు తెలుపుకుంటున్నాము. దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేశారు. నవ సమాజ స్థాపన జరగాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపడానికి, సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక ఉద్యమాలు చేశారని, మరెన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. 1927 డిసెంబర్ 25వ తేదీన తొలిసారిగా మనుస్మృతి దహనం చేయడం జరిగిందన్నారు. కుల మతాలు లేని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణ స్థాపనకు ప్రతి భారతీయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు కొత్తపల్లి వెంకటరమణ, అదపాక దాళిరాజు, పతివాడ రాంబాబు, ఈతలపాక సుజాత తదితరులు పాల్గొన్నారు.
పుట్టినోడు వేపనని భుజాల నుంచి పుట్టినోడు క్షత్రియని గుండెల్ని పట్టల నుంచి పుట్టినోడు వైష్ణవుడని కాళ్ళ నుంచి పుట్టినోడు శూద్రుడు ఈ మధ్యలో ఉన్నటువంటి పంచములు అనేటువంటి వారిని అసలు మనుషులుగానే చూడలేదు చివరికి ఈ రాజ్యాంగం ఏం చెప్పిందంటే దళితుడు అనేవాడు ఎవడైనా సరే చదువుకోకూడదు వినకూడదు శాస్త్రాలు మాట్లాడకూడదు మాట్లాడితే నాలుగు కొయ్యాలి వింటే సీసం పొయ్యాలి చూస్తే కళ్ళల్లో పొడవాలి ఇది వీరికే కాదు ఎవరి గురించి అయితే ఆయన చెప్పాడు ఈ సనాతన ధర్మంలో బ్రాహ్మణ స్త్రీని కూడా స్వాతంత్రం లేకుండా చేసినటువంటి ఈ రాజ్యాంగం మనుషుల్ని మనుషులుగా చూడటం లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనుధర్మం అనేది నశించాలి ఈ దేశంలో మనుషులందరూ సమానం అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి 1927 డిసెంబర్ 25వ తేదీన ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి దేశానికి తన నిరసన వ్యక్తం చేశారు భారతీయ సామాజిక వ్యవస్థకు కుల వ్యవస్థ మూలం ఈ కుల వ్యవస్థ ద్వారా అనేకమైనటువంటి అనైతిక అసాంఘిక అధర్మ అనేకమైనటువంటి రూపాల్లో ఈ మనుధర్మ శాస్త్రం అనేది చేసుకొచ్చింది ఇంతవరకు కూడా ఇప్పుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహత్సరు పోరాటంలో భాగంగా గుంకుడు మంచినీళ్ళ కోసరం చేసినటువంటి పోరాటాన్ని మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మతతత్వ పార్టీలు అయినటువంటి వాళ్ళు ఆ యొక్క నీటిని మరి పేడతో శుద్ధి చేసి మరి హేయమైనటువంటి చర్యగా భావించినటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి 1927 డిసెంబర్ 25వ తేదీన ఈ మనుస్మృతి దహనాన్ని చేయడం అనేటువంటి జరిగింది కొత్త రకం కరోనా వైరస్ మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది మానవాళిని భయం గుప్పెట్లో బిగిస్తోంది కాస్త రూపు మార్చుకున్న ఈ నూతన వైరస్ ప్రస్తుతానికి బ్రిటన్తో పాటు మరో 4-5 దేశాల్లో మాత్రమే వెలుగు చూసినప్పటికీ దాని దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి ముఖ్యంగా బ్రిటన్ పేరెత్తితేనే అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది భారత్తో సహా అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యలుగా ఆ దేశానికి విమాన సర్వీసులు రద్దు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు నిర్లిప్త భయాన్ని వీడి అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సూర్యనారాయణ ఏసీటీ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని మేము నవంబర్ 27 నుంచి జనవరి 15 వరకు 50 రోజుల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ ప్రచార కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లని అన్ని ఎన్జిఓస్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని అందరినీ తీసుకున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేస్తున్నారు ఈరోజు ఏంటంటే సచివాలయం సిబ్బంది తర్వాత మా ఏఎన్ఎంలు మా ఆశాలు హౌస్ టు హౌస్ సర్వేకి వెళ్ళి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి చెప్తారు అంటే కోవిడ్ రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ ధరించడం ఒకటి 6 అడుగుల దూరం పాటించడం ఒకటి శానిటైజ్ చేయడం ఒకటి ఈ మూడు ముఖ్యంగా చేయాలి తర్వాత అనవసరమైన ప్రయాణాలు గుంపులు కూడడం గుమిగూడడం ఇవన్నీ తగ్గించాలి ఎందుకంటే మనకి పండుగలు వచ్చాయి జనాలు షాపింగ్లు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ మాస్క్ పెట్టుకొని వెళ్ళండి మీ దగ్గర చిన్న చిన్న శానిటైజర్లు పెట్టుకోవాలి కానీ బ్రిటన్లో ఉన్న వాళ్ళు అక్కడ చెందిన వైరస్ ఏంటవుతుందంటే మామూలు ఇంతకుముందు వచ్చిన కోవిడ్ వైరస్కి దీనికి తేడా ఏంటంటే ఇది 70% ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఒకటి రెండోది ఇంతకుముందు వైరస్ చిన్నపిల్లలకి అంత తొందరగా వచ్చేది కాదు ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని ప్రస్తుతం ఉన్న సమాచారం బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే బ్రిటన్ నుంచి వచ్చే ఫ్లైట్లన్నీ ఆపేశారు ఆపేసినా ఇప్పుడు ఎవరైనా ఎప్పటి నుంచి వచ్చారు ఇంతకుముందు బ్రిటన్ నుంచి వచ్చారు అనేది వాళ్ళ లిస్ట్ తీసుకుని వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని ఎవరికైనా పాజిటివ్ ఉంటే వాళ్ళని అడ్మిట్ చేసి మేము ఉంచుతున్నాం వాళ్ళందరూ నిరంతరం మా హెల్త్ డిపార్ట్మెంటు జిల్లా వారీగా డిఎంహెచ్ వాళ్ళు వారి నిఘాలో ఉంచుతున్నారు వారికి ఏ విధమైన జరిగినా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళని బయట తిరగకుండా హోమ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటాం అందులో పెడుతున్నాం ఆ విధంగా తగు జాగ్రత్తలు మేము తీసుకున్నాం భయపడక్కర్లేదు కానీ వ్యక్తిగత పరిశుభ్రత తర్వాత మాస్క్ వేసుకోవడం
గుంపుల గుంపులుగా జనాలు ఉండకపోవడం సామాజిక దూరం పాటించడం ఇవి ఎప్పుడూ చేయవలసిన పరిస్థితి అవి చేయనంతన చేయనట్లైనా ఎప్పుడైనా మనకు వచ్చే రిస్క్ ఉంటది కాబట్టి జనాలందరూ దీన్ని పాటించాలని కోరుతున్నాను मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पादयात्रलो इच्चिन वाग्दानालनी निलबेट्टुकुन्नारनी माट तप्पनी मडं तेप्पनी नायकुडनी अनकापल्ली एम्मेल्ये गुडिवाड अमरनाथ कोनियाडारु पेदलंदरिकी इल्लु इल्ल स्थलाल पंपिणी पथकं द्वारा पेदल कल नेरवेरबोतुंदनी अन्नारु नगर पार्टी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन माट्लाडुतू ओकेसारी 30 लक्षल मंदिकी इल्ल पट्टालु इव्वडं ఒక మహోన్నత కార్యంగా అభివర్ణించారు ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ పేదలకు ఇళ్ళ ఇవ్వడం గొప్ప పథకమైతే మళ్ళీ అంతటి గొప్ప బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు ఒక చిన్న రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ఒక రికార్డ్ అన్నారు ప్రతిపక్షాలు ఎన్ని ప్రణాళికలు చేసినప్పటికీ వాటిని అధిగమించి నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు పట్టాలు అందజేస్తున్నారని చెప్పారు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తా ఉన్నారు పేదవారిని గుర్తించారు పేదవారికి మేలు చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుకున్నారు కానీ ఒక చిన్న రాష్ట్రంలో 13 జిల్లాలు కలిగినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ఈ రాష్ట్రంలో పేదవారిని గుర్తించి ఇల్లు లేనటువంటి పేదవారిని గుర్తించి కనీసం సెంటు స్థలం లేనటువంటి పేదవారిని గుర్తించి తాను చేసినటువంటి 3648 కిలోమీటర్ల పాదయాత్రలో తనకు ఎదురైనటువంటి ప్రతి పేదవాన్ని గుర్తించి 31 లక్షల మంది పైచిలకు పేదవారికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము శాసనసభ్యులుగా ఉండడం ఈ రోజు గర్వపడతా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక రూపాయి 2 రూపాయలు కాదు పేదవాడికి భూమిని ఇవ్వాలని దాదాపు 25000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశ రాష్ట్రవ్యాప్తంగా 17000 కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిదని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సింహాచలం వరహలక్ష్మి నృసింహ స్వామివారిని శారదాపీఠం అధినేత స్వరూప నందేంద్ర స్వామీజీ దర్శించుకున్నారు వేద పండితులు సాదర స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువులంతా అతి పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం భాగ్యం పూర్వ జన్మ సుకృతం అన్నారు వైకుంఠుని దర్శనం చేసుకుంటున్నట్లే అని చెప్పారు సమాజంలో జనులంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని దీవించారు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేశారు రెగ్యులర్ ఈవో లేకపోయినా ఇక్కడ ఏర్పాట్లు తగిన స్థాయిలో ఏర్పాట్లు జరగడం భక్తులందరికీ సులువు మార్గంలో దర్శనం కలగడం చాలా సంతోషదాయకంగా ఉంది అయితే కార్తీక మాసం పోయింది ధనుర్మాసం అయిపోతున్నది ఇంతవరకు ఈవోను ఏలేదు ఈవో చాలా అత్యవసరం రెగ్యులర్ ఈవో ఉండాలి ఎందువల్లంటే ఏ క్షేత్రానికి లేని భూములు ఒక్క సింహాద్రి అప్పన్న బావికి మాత్రమే ఉన్నాయి ఇవి అన్యాక్రాంతం జరగకూడదు భూములు కాపాడాలి భూములు కాపాడాలి అంటే ఏ ఐఏఎస్ అధికారినో ఎవరినో తెచ్చి వేసి భూముల కోసమే కాపలాదారుడిగా ఉండడం కూడా మంచిది కాదు ఎందువల్లంటే నిత్యం ధూపదీప నైవేద్యాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈ దేవస్థానానికి ఒక దైవ చింతన ఒక ధార్మికమైన భావజాలం ఆ రకంగానే హిందూ దేవాలయాల యొక్క సంప్రదాయాన్ని తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి భూములు కాపాడాలి స్వామి యొక్క కైంకర్యాలు కూడా అద్భుతంగా జరగాలి అదే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అప్పన్న స్వామిని మొక్కుకున్నా దేవాలయము ధూపదీప నైవేద్యాలు దివ్యంగా జరగాలి భూములు కూడా కాపాడబడాలి అన్యాక్రాంతం కాకూడదు అని మనసారా మంచి ఈవో వచ్చి దీనిని పరిరక్షణ చేయాలని మనసారా అని ప్రార్థిస్తూ ఈరోజు ముక్కోటి ఏకాదశి విశాఖ జిల్లా ఓపెన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎస్ రాజారావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా పెదగంచాడలో ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ విశాఖ ఓపెన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి తిప్పల వంశీరెడ్డి జాతీయ బాడీ బిల్డింగ్ టోర్నమెంట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరాజులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజారావు బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో సేవలను గుర్తించి మరిన్ని బాధ్యతలు అప్పగించారని మరిన్ని పదవులు చేపట్టాలని
ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ గురుమూర్తి, గోవిందరాజు, బాడీ బిల్డర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు విజయసాయి రెడ్డికి సవాళ్లు విసిరేంత స్థాయి అయితే లేదని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్రమాన్ విజయ నిర్మల ఎద్దేవా చేశారు. వెలగపూడి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంవీపీ కాలనీలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ కబ్జాదారులంతా వెలగపూడి బినామీలే అన్నారు. కాదని చెప్పగలిగే ధైర్యం ఉంటే ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడిలో శనివారం ఉదయం సరిగ్గా 11 గంటలకి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే 12 గంటలకి సాయిబాబా చిత్రపటంతో వెలగపూడి ఇంటి వద్ద ఉంటామని డెడ్ లైన్ విధించారు. విజయవాడ నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆయన ఆస్తులేంటి అన్న విషయం విశాఖ వాసులకు తెలిసన్నారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మొల్లి అప్పారావు, గేదెల నాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడిన విధానం చూస్తే దయ్యాలు వేద మళ్ళించినట్లుగా ఉన్నది. ఈరోజు సంవత్సరాల కాలంలో రూపాయి కూడా అవినీతి లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తుంటే కడుపు మంటతో కావాలని మీరు చంద్రబాబు నాయుడు గారి లాగా మాట్లాడిన మాటలు చూస్తుంటే మాకు నవ్వొస్తున్నది. మరి గత 5 సంవత్సరాల్లో కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మరి చేసిన అవినీతి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. మరి మీ అనుచరులు, మీ యూత్ అధ్యక్షుడైనటువంటి సందీప్ మరి దేవస్థానం భూముల్లో ఇల్లు కట్టుకోవడానికి 50,000 రూపాయలు తీసుకుని ఇల్లులకి పర్మిషన్ ఇచ్చిన సంగతి మరి మీకు తెలియదా? అలాగే మీ అనుచరుడు, అలాగే మాజీ కార్పొరేటర్ అయినటువంటి పట్టాభి గారు మరి వెంకోజీపాలెంలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి మరి ఈరోజు అంతస్తుల బిల్డింగ్ కట్టిన సంగతి మరి మీకు తెలియదా? మరి ఇక్కడ వెంకోజీపాలెంలో జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర కబ్జా చేసి మీ అనుచరులకి, మీ కార్యకర్తలకి ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి షాపులు కరల్ డీపోలని షాపులు కట్టించుకొని వాళ్ళు అద్దెలు తీసుకొని అది ఒక దానము, పెద్దలు ఒక ఆశ్రమం కోసం స్థలాన్ని కేటాయిస్తే దాన్ని కూడా, భగవంతుడి స్థలాన్ని కూడా కబ్జా చేసిన గొప్ప వ్యక్తులు మీరు. అవినీతి అనేది మీరు చేయలేదు అంటున్నారు, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్తే. కానీ మీరు ఏదైతే మాట్లాడారో మాట్లాడిన దానికి రేపు ఉదయం 11 గంటలకి సాయిబాబా గుడి దగ్గర ప్రమాణానికి రావాల్సిందిగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. సీతమ్మ ధార ఎంఎంటీసీ కాలనీ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు బారులు తీరారు. దారి పొడవున రోడ్డుపైనే భక్తులు క్యూ లైన్లో ఉండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభించినట్లే అన్నారు. హిందువులంతా ఆ ఏకాదశిని పవిత్రమైన రోజుగా భావిస్తారని చెప్పారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ముక్కోటి ఏకాదశిగా పరిగణింపబడింది. ఈ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిన్నటి దినం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఈరోజు పొద్దున్నే 4 గంటల నుంచి భక్తులకి విరివిగా దర్శన సౌకర్యాలు కమిటీ వారు కల్పించారు. ఈ ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పరిగణిస్తారు. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశితో పాటు గీతా జయంతి కూడా కలిసింది. అలా 3 ఏళ్లకోసారి గీతా జయంతి, ముక్కోటి కూడా కలిసి వస్తాయి. ఈరోజు స్వామివారిని చాలామంది భక్తులు ఈ దేవాలయంలో విధి అంటే వేరేగా ఉత్తర ద్వారం లేదు కానీ ఉత్తర ద్వారం గుండానే స్వాములను భక్తులంతా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ 365 రోజులు స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు కాబట్టి ఈ దేవాలయంలో ఏ రోజున దర్శించుకున్నా ముక్కోట ఏకాదశి నాడు దర్శించుకునే ఫలితం వస్తుంది అది అలాగే ఈ రోజు భక్తులందరూ వచ్చి స్వామివారిని తమ తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ విరివిగా పూజలు చేశారు తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్రమణి విజయనర్మల 20వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మొవ్వల లక్ష్మి సురేష్ దంపతులు పెదవాల తీరులో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోట ఏకాదశి పర్వదినాన స్వామి దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు క్రిస్మస్ ముక్కోట ఏకాదశి కలిసిన ఈ విశిష్టమైన రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడం శుభ పరిణామం అన్నారు యావత్ భక్తజనులకు భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు చాలా చక్కగా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఆ భగవంతుడి కృపా కటాక్షం మరి ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ కరోనా అనేది చాలా భయంకరంగా ఉండేది కానీ కొంచెం వరకు పోయింది మరి రెండోసారి మళ్ళీ కరోనా రాబోతున్నదని చెప్తున్నారు మరి మన రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్నుంచి అటే అది వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఎప్పుడు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయుర్వేగ ఐశ్వర్యాలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మరి 20వ వార్డులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోవిడ్ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ భక్తులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో మాస్కులు శానిటైజర్లు ఉపయోగించి గుడి దర్శనం దేవుడి యొక్క దర్శనం అనుగ్రహం తీసుకొని జరుగుతుంది కాబట్టి భగవంతుడు ప్రజలందరికీ ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ యొక్క శ్రీనివాసుని నేను కోరుకుంటున్నాను స్వామి ఉత్తర ద్వారం దర్శనం ముక్కోటి దేవతలు కూడా కలిగే శుభ దినవేళ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అందరికీ ముక్కోటి దేవతలకి విష్ణుమూర్తి అధిపతి అయితే ఈ భూమి మీద ఆంధ్రప్రదేశ్ అందరికీ ప్రజల పేద ప్రజలందరికీ అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అష్ట ఆరోగ్యాలు అన్నీ కలిగి ఉండి ఆయుష పూర్తిగా కలిగి ఉండి ఈ ముక్కోట ఏకాదశి రోజు అలాగే అదే తరుణంలో మా అమ్మ విజయమ్మ ఆవిడికి ఆరోగ్యాలు ఉండాలని కలగాలని ఆవిడ ద్వారా నీళ్ళ బతుకుతున్న మాలని అందరూ కూడా ఆవిడ చెట్టి ఆవిడని నీళ్ళ మాకు కలిగి అన్నీ శుభప్రదాలు కలపాలని కలిగింది ఆ దేవుణ్ణి ఆ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న క్రిస్మస్కి అందరికీ శుభంగా తెలుపుకుంటున్నాం కంచరపాలెం గంగానగర్ వీధిలో ఉన్న సద్గురు కేఏ స్వామీజీ జ్ఞానమందిరం 5వ వార్షికోత్సవం సనాతన ఋషి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ధ్యాన మందిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సింగుపల్లి అమ్మారు మాట్లాడుతూ ఈ జ్ఞానమందిరం ఏర్పాటు చేసి సరిగ్గా 5 సంవత్సరాలు దిగ్విజయంగా సేవలందించడం జరిగిందని గుర్తు చేశారు ముక్కోట ఏకాదశి క్రిస్మస్ వంటి రెండు మతాలకు చెందిన పెద్ద పండగల పర్వదినాన్ని ఈ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు సనాతన్ ఋషి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా ఆశ్రమం నిర్మాణం చేసి 5 సంవత్సరాలు అవుతుందండి పంచమ వార్షికోత్సవం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఇక్కడ ఈ పంచమ వార్షికోత్సవం ముక్కోటి ఏకాదశి గీతా జయంతి వైకుంఠ ఏకాదశి ఈ మూడు కలిసి రావడం వల్ల మరి ఈరోజు భగవద్గీత పంపిణీ శ్రీ శ్రీ దువ్వారపు రామారావు గారు వెంకటరమణి గారు జ్ఞాపకార్థం భగవద్గీత పుస్తకాలు 1000 పుస్తకాలు ప్రింటింగ్ చేయడం జరిగింది పేదలకి అన్నదానము వస్త్రదానము భగవద్గీత పంపిణీ ఈ మూడు కార్యక్రమాలు మేము తీసుకున్నామండి ముక్కోట ఏకాదశి రోజు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ పూజలు జరిగాయి సేవా కార్యక్రమాలు మరి ఈ ఆశ్రమ గురు పరంపర సద్గురు సంతోష్ బాబు సద్గురు కే స్వామీజీ గారు సద్గురు శ్రీ చిన్నారావు గురువు గారు గురు పరంపరలో నేను ఈ యొక్క ఆశ్రమ గురువునండి అనేక సేవా కార్యక్రమాలు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయండి వివిధ ఆశ్రమాల్లో మరి ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా యోగా కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా యోగా శిక్షణ ఇవ్వబడుతుందండి ఆధ్యాత్మిక గ్రంథాలు 18 పర్వాలు భాగవతం 4 వేదాలు అనేక మంది మహర్షులు రాసిన సద్గ్రంథాలు ఈరోజు ఇక్కడ గ్రంథాలయం ప్రారంభోత్సవం కూడా మేము ఈరోజు మేము ఈ యొక్క పర్వదినం రోజు పెట్టుకున్నామండి
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గం పెదవాల్తేరులో వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల దర్శనం ప్రాప్తి జరిగినట్లే అన్నారు. సకల పాపాలు తొలగి మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్నారు. జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. శ్రీ పెద్దవాల్తర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చేసుకున్న శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఎంతో వైభవంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి ఉత్తర ముఖ ద్వార ప్రవేశం ద్వారా స్వామివారిని అనగా ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ రామావతారం అనేది స్వామి ఉత్తర ముఖ ద్వారా దర్శనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మూల విరాట్కి కృష్ణ అంటే గోకృష్ణ అవతారం అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వెంకటేశ్వర ఆలయంకి ఉత్తర ముఖ ద్వార ప్రవేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్తర ముఖ ద్వార ప్రవేశంలో స్వామివారిని దర్శనం చేసుకొని ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో భక్తులకి అవి నెరవేరుతాయని ఇక్కడ యొక్క నమ్మకము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్తర ముఖ ద్వార ప్రవేశం ద్వారా దర్శనం చేసుకొని స్వామివారిని ధరించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని మా యొక్క మనవి. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వైకుంఠ దర్శనానికి పోటెత్తిన భక్తజనం, అప్పన్నను దర్శించుకున్న సంచయిత. నగర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి, భక్తులతో కిటకిటలాడిన చర్చిలు. వైభవ వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తజనం. మనుస్మృతిని దహనం చేసిన దళిత సంఘాలు, సమసమాజ స్థాపనే లక్ష్యమన్న నేతలు. మరో ప్రమాదం పొంచి ఉంది, అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా వైద్యాధికారి. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.